हाई फ्रेंड्स वेलकम टू भूलक्ष्मी लॉक्स एला बहुना चैनल फर्स्ट टाइम चूस्ते सब्सक्राइब लाइक चेंदी शेयर चेंदी सज्जा दोसल फ्रेंड्स मुंदुगा मिनपप्पु अदे विधंगा ओक ग्लास निंडा सज्जलु तीसुकोवाली सज्जलु लेदा सोद्दलु अदे ग्लास तो मूडु ग्लासुलु बियम वेसुकोवाली ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ సజ్జలు మూడు గ్లాసులు బియ్యం వీటిని శుభ్రంగా కడుక్కొని సజ్జ దోసలకు ఏంటంటే స్పెషాలిటీ నైట్ లో నానబెట్టుకొని మార్నింగ్ వీటిని పిండిగా చేసుకొని మార్నింగ్ దోసలు వేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో చూడండి ఎంత బాగా నానినాయో చాలా చాలా బాగా నానినాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి చాలా చాలా అంటే ఈ పిండి ఏంటంటే కొంచెం గట్టిగా వస్తుంది అన్నమాట కొద్దిగా సోడా వేసుకోవాలి తగినంత సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అండ్ ఒక పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దోసలు వేసుకోవాలి ఏంటంటే సజ్జల్లో ఒక గుణం ఏంటంటే అవి పులిచిపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్ అందువల్ల నైట్లో వీటిని నానబెట్టుకొని డేలో దోసలుగా వేసుకోవాలి చాలా బాగుంటాయి చాలా చాలా ఒక హెల్దీ ఫుడ్ తినడానికి చాలా గుడ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు సజ్జలు చూడండి చాలా చాలా మందంగా వస్తుంది దోస సన్నం కంటే కూడా మందంగా వస్తుంది అన్నమాట చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి అంత బాగుంటుంది రుచి కూడా అంతే బాగుంటుంది అండ్ ఇది ఉల్లిగడ్డ కారం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి జస్ట్ ఉల్లిగడ్డలు ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఈ దోసలు తింటే సూపర్గా ఉంటుంది ఫుల్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట సజ్జలతో ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్